సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం బిహెచ్ఎల్ లో ప్రముఖ సినీతార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నిన్న బెనిఫిట్ షో లో అయితే చాలా మంచి అనిపించింది అని చెప్పేసి మనకి ఫ్యాన్స్ చెప్పడం జరుగుతా ఉంది. నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి సురేష్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం ఎట్లా ఉందండి, మూవీ ఎట్లా ఉంది? రాత్రి నిన్న రాత్రి మేము స్పెషల్ షో చూడటం జరిగింది. మూవీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మాస్ జాతర అన్నది చూపించారు. ఎన్ని అవర్స్ ఉంది? 3 hours 24 minutes మూవీ ఉంది. సో ఏదైతే లెక్కల మాస్టర్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లెక్కల మాస్టర్ గురించి చెప్పాల్సింది ఏముంది, నిన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, అదే వేరే హీరోలకు రాజమౌళి, వేరే హీరోలకు రాజమౌళి కావాలి, మా హీరోకి రాజమౌళి కాదు, ఓన్లీ సుకుమార్ గారు చాలని నిరూపించాడు. చూసారా? చూసారు, ఇప్పుడే లాస్ట్ క్లైమాక్స్ చూడలేదు, చాలా బాగుందండి, సూపర్ ఉండదు. రష్మిగా మంజానా కూడా చాలా మంచి రోల్ ఇచ్చారు, పవర్ఫుల్ ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు. ఈ అల్లు అర్జున్ కి అయితే చెప్పలేదండి, పిక్చర్ కంప్లీట్ గా సెంటిమెంట్ ఉంది, ఇచ్ అండ్ ఎవ్రీథింగ్, పబ్లిక్ ఆడియన్స్ కి నచ్చేటి ప్రతి అంశం ఇందులో ఉన్నది. పాటలు కానీ, డిఎస్పి మ్యూజిక్ కానీ, ప్రతి ఒక్కటి. ఇక సుకుమార్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా మాస్ ఎక్కడ అంటే ఊర మాస్ అంటే ఊర మాస్. 3 సంవత్సరాల ఫలితం దక్కిందంటారా? 100% కొట్టేసేసాడండి. టార్గెట్ 2000 crores అట్లా ఈజీగా క్రాస్ అయిపోతుంది. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది సినిమా చూసారా లేదా? అంటే మొత్తం ఎన్ని షోలు నడిపే అవకాశం ఉంది? ఈ రోజు ఉదయం నుంచి అయితే సాయంత్రం వరకు 5 ఆటోలు ఇక్కడ నడుస్తుంది మెయిన్ థియేటర్. ఇంకో ఎపిసోడ్ ఏంటంటే గంగమ్మ తల్లి జాతర సీన్ లో మా బన్నీ అన్న చేసిన యాక్షన్ సీక్వెల్స్ చూస్తే గూగ్స్ వస్తాయి ఒక్కొక్కరికి. ఆయన నటన నిజ స్వరూపము, నటన నానా ఎలా చేయాలన్నది నిరూపించాడు. టికెట్స్ కోసం కొట్టుకుంటున్నారు ఫ్యాన్స్, ఇలా సో మొత్తం హౌస్ఫుల్ ఉన్నది ఎక్కడ చూసినా కూడా. నిజామాబాద్ లో ఓవరాల్ గా చెప్పాను కానీ 48 స్క్రీన్లలో ఇవాళ పుష్ప మూవీ వాడుతుంది, అక్కడ ఎక్కడ పోయినా ఫుల్ గా ఉంది. సో ఇదండి మొత్తానికి పుష్ప 2 బ్లాక్ బాస్టర్ అని చెప్పి మనకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతా ఉంది. మూవీ ఎట్లుందన్న? బాగుంది, సూపర్ ఉంది మూవీ అయితే. ఎట్లా అనిపిస్తా ఉంది రష్మిక మందన, అదే విధంగా అల్లు ఎట్లా ఉన్నాడు? హైలైట్ అంటున్నా. రెక్కల మాస్టర్ గురించి ఏం చెప్తారు? ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇచ్చేవాడేసి మొత్తం బాగా అనిపించింది. మూవీ ఎట్లా అనిపిస్తుంది? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ కూడా బాగున్నాయి. బ్రో మీరు చెప్పండి ఎలా ఉంది మూవీ? సూపర్, సూపర్ యాక్టింగ్, సూపర్ బ్లాక్ బస్టర్. రికార్డ్స్ బదులైనట్టేనా 2000 కోట్లు పక్కా తగ్గలే. ఎట్లా ఉంది మూవీ? ఎట్లా ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ, మాత్రం హైలైట్. 3.5 గంటలు సినిమా చూపించిందా లేదా? 3 గంటలు సినిమా, 3.5 గంటలు సినిమా చూపించిందా లేదా? మొత్తం ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ లా ఉంటది భయ్య. ఒక్క అసలు ర్యాంప్ అడిచేసి ట్రోల్ చేసేటోళ్ళు ప్రతి ఒక్కరే చెప్తున్నా. రికార్డ్స్ బ్రేక్ చేశారా? బరాబర్ ఈ సినిమాతో నువ్వు హిట్ అయిపోవాలి మొత్తం. ఎట్లా అనిపిస్తుంది మూవీ? ఎలా ఉంది? తగ్గేదండి హేటర్స్ కి, ఇదొక బ్లాక్ బస్టర్ హిట్, ఇవ తగ్గదలే. ఒక 24 hours లో 300 crores పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందేనా? పాన్ ఇండియా మొత్తం ఇంటర్నేషనల్ షేక్ అవ్వాల్సిందే, ఇవ తగ్గదలే. పుష్ప ఆర్మీ బ్రో, ఇదే మన ఇండియాలో కాదు మొత్తం రిలీజ్ అయిపోయింది, తగ్గదలే. మూవీ ఎలా ఉందండి? మూవీ ఎలా ఉంది అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్.
బ్రో మూవీ హేటర్స్ మూవీ ఎవరైనా మంచి లేదన్నారు అనుకో 70 mm రాడ్ దిగిపోతే దిగిపోతే సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ కానీ రష్మిక మందన ఎలా ఉన్నారు ఎలా ఉంది చెప్పదు బ్రో సార్ మూవీ చూడాలా చెప్పదు అసలు మూవీ చూస్తే పార్ట్ 3 పార్ట్ 3 ఉందంటారా పార్ట్ 3 ఉందా 100% బ్రో 100% పార్ట్ 3 ఉన్నారా లేదా బ్రో పాత్రి కాదు అల్లు అర్జున్ ఏ మూవీ వచ్చినా వెయిటింగ్ 3 3 పార్టీ పార్టీ ఉందా పుష్ప సూపర్ పార్ట్ 3 పార్టీ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారా బ్రో 100% పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారా పార్టీ పట్టుపోయింది ఆర్సిఆర్సి ఒక్కొక్క సీన్ హైలైట్ ఎలా ఉందండి మూవీ ఎలా ఉంది ఎట్లా ఉంది అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది అల్లు అర్జున్ సూపర్ ఓకే రష్మిక మందన అలవని ఇవ్వలేదు అల్లు అర్జున్ చూసిన అల్లు అర్జున్ మామూలు అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు పాత్రి ఉందా మళ్ళీ మూవీ